నకిలీ పట్టాలు తయారు చేసి కోట్లాది రూపాయల భూదందాకు పాల్పడుతున్న ముఠాలోని కొందరు సభ్యులను కడప పోలీసులు అరెస్టు చేశారు. కొన్నేళ్లుగా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని బద్వేలు గోపవరం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూదందాలకు పాల్పడుతున్న ల్యాండ్ మాఫియాను రెవెన్యూ పోలీసులు సంయుక్త ఆపరేషన్ లో ఆట కట్టించారు. ఈ కేసులో 17 మంది నిందితులను గుర్తించగా 7 కీలక నిందితులను అరెస్టు చేసి నకిలీ ఇంటి స్థలాల పత్రాలు సీళ్లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని బద్వేలు గోపవరం మండలాల్లో దశాబ్దాలుగా సాగుతున్న అక్రమ భూదందాలపై ఎట్టకేలకు చెక్ పెట్టారు. కొత్త రెవెన్యూ డివిజన్ అధికారి ఆకుల వెంకటరమణ నకిలీ పట్టాలు భూదందాలపై ప్రత్యేక దృష్టి పెట్టి విచారణ చేయడంతో నకిలీల బాగోతం బయటకు వచ్చింది. డికేటీ పట్టాలకు సంబంధించిన నకిలీ జెన్యూన్ సర్టిఫికెట్లను ఇతర పత్రాలను ప్రభుత్వం సీళ్లతో పాటు ఇతర సీళ్లను వేసి జనాన్ని నమ్మించి మోసం చేసి ఆ స్థలాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసుల విచారణలు తేలింది. 10 రోజులుగా బద్వేలు గోపవరం మండల రెవెన్యూ అధికారులు పోలీసుల ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టారు. బద్వేలు పట్టణంలో మన్యం బాబురావు ఇంట్లో డికేటీ పట్టాలకు సంబంధించి ప్రభుత్వ సీళ్లు, ఖాళీ డాక్యుమెంట్లు, జెన్యూన్ సర్టిఫికెట్లు, పాస్ పుస్తకాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కేకే అన్బురాజన్ మీడియాకు తెలిపారు. ఈ కేసులో రెవెన్యూ పోలీస్ అధికారులు మొత్తం 17 మంది అక్రమార్కులను గుర్తించారు. వీరిలో బత్తిన రవి, శంకర్ తో పాటు మన్యం బాపురావు, ధర రవికుమార్, కొలవలి వేణుగోపాల్, గొల్లపల్లి పుష్పరాజు, పుంగనూరు మురళి అను అరెస్టు చేశారు. వీరితో పాటు మరో మహిళను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు జిల్లా ఎస్పీ వివరించారు. అయితే ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న నిందితులను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని చెబుతున్నారు. భూ అక్రమాలు, నకిలీ పత్రాలను సృష్టించిన వ్యక్తులపై ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ తరహా నేరాలకు పాల్పడిన కడప తాలూకా రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వారిపై కూడా కేసులు నమోదు చేశామని, వారిపై పీడి యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. బద్వేలు భూ ఆక్రమణ కేసులు గుర్తించిన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైన వారిపై పీడి యాక్ట్ ను ప్రయోగిస్తామని ఎస్పీ వివరించారు. అయితే ఈ కేసులలోని ప్రధాన నిందితుల్లో కొందరు ఇప్పటికే ముందస్తు బెయిల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందువల్లే మిగిలిన వారి అరెస్టు చూపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. బద్వేల్ పట్టణానికి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్ రైటర్స్ మరియు ఇంకా కొంతమంది ఆ డాక్యుమెంట్ రైటర్స్ కి సపోర్ట్ చేసిన వాళ్ళని 6 మందిని దాదాపు అదుపులు తీసుకోవడం జరిగింది. ఇది గత 10 రోజుల క్రితం కంబైన్డ్ ఆపరేషన్ గా పోలీసులు మరియు రెవెన్యూ స్టాఫ్ కలిసి బద్వేల్ పట్టణంలో ఒక టిప్ ఆఫ్ మీద ఒక ఇల్లుని రైడ్ చేస్తే అక్కడ నుండి ఫ్లాట్ సీల్స్ 1, ఆఫీస్ సీల్స్ 13, ఫేక్ పట్టా 79, ఫేక్ హౌస్ పట్టా 31, ఫేక్ జెన్యున్ పట్టా 66, ఎంటీ అడంగల్స్ 361, ఎంటీ పాస్బుక్ 61, ఆధార్ జెరాక్స్ 118, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ 147, లేఅవుట్ మ్యాప్స్ 105, ఫేక్ హౌస్ సైట్ కాపీస్ 258. వీటిని బాబురావు అన్న వ్యక్తి ఇంటి నుంచి స్వాధీనం చేయడం జరిగింది. అతని దగ్గర విచారించినప్పుడు చాలా మంది పేరు చెప్పడం జరిగింది. వాళ్ళ అందరినీ కూడా ఎఫ్ఐఆర్లో సైట్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు 6 మంది మెయిన్ అఫెండర్స్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కు పంపిస్తున్నాము. వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటిని కూడా కోర్టుకు సమర్పిస్తున్నాము. వీళ్ళ మోడస్ ఏంటంటే పాత డీకేటీ పట్టా ల్యాండ్ ఏవైతే ఉంటాయో వాటికి జెన్యున్ సర్టిఫికేట్ మరియు ల్యాండ్ డాక్యుమెంట్స్ని సృష్టించి అది ఒక జెన్యున్గా ఉన్నట్టు మళ్ళీ ట్రాన్సాక్షన్ అమ్మకాలు చేయడం మొదలుపెట్టి ఈ విధంగా చాలా మందిని మోసం చేయడం జరిగింది. ఇది కంబైన్డ్ రైడ్ మరియు రెవెన్యూ అధికారి తనిఖీల తర్వాత పూర్తి డీటెయిల్ నివేదికలు కూడా మాకు సబ్మిట్ చేయడం జరిగింది. దాని మనకనే ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈరోజు 6 మందిని అరెస్ట్ చేసి పంపిస్తున్నాము. దీంట్లో ఒక లేడీ కూడా ఉన్నారు. వాళ్ళ ఆయన ఆవిడని కూడా ఈరోజు అదుపులు తీసుకుంటున్నాము. ఇంకా దీంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళు కొంతమంది అబ్స్కాండ్లో వాళ్ళ కోసం గాలింపు చర్యలు కూడా జరుగుతున్నాయి. ఈ విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉంటున్నాము. ఎందుకంటే మీరు ఇప్పుడు గతంలో చూస్తే 2 కేసెస్, ఒకటి రిమ్స్ లో ఇంకొకటి కడప తాలూకుల్లో కూడా ల్యాండ్ గ్రాబింగ్ మీద 2 కేసులు నమోదు చేయడం జరిగి అక్కడ కూడా ముద్దాయిల్ని అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. వాళ్ళ మీద కూడా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దానికోసం పీడీ యాక్ట్ కూడా తయారు చేస్తున్నాం. అదేవిధంగా ఈ కేసులు కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోతు వరకు వెళ్ళి ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. పీడీ యాక్టులు కూడా ఉంటుంది. అదేవిధంగా బాధితులారు ఎంతమంది ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా సెపరేట్ గా కూడా కంప్లైంట్ తీసుకోవడం జరుగుతాయి. ఈ కేసు కాక ఇంకా ఫర్దర్ గా కూడా ముందుకు సాగుతున్నాము. కాబట్టి ఈ ల్యాండ్ గ్రాబింగ్ మీద ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళ మీద పీడీ యాక్ట్లు నమోదు అవుతుంది అనేది కూడా స్పష్టంగా తెలియపరుచుకుంటున్నాము.